లైఫ్లో ఎప్పుడో ఒకసారి ఈ యూనివర్స్ ఎక్కడి నుండి వచ్చింది, మనందరం ఎక్కడి నుండి వచ్చాం అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకునే ఉంటాం. ఆ టైంలో మనం క్రియేట్ చేసుకున్న ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ని పక్కన పెట్టి మనల్ని క్రియేట్ చేసిన ఈ యూనివర్సల్ ఫ్యాక్ట్ ఏంటని వెతకాలనుకుంటాం. అప్పుడు ఈ యూనివర్స్ని చూసినప్పుడల్లా ఇదంతా కొన్ని కోట్ల కెమికల్ రియాక్షన్లతో అలాగే ఎన్నో భౌతిక శాస్త్ర నియమాలతో ఏర్పడింది అని అనుకుంటాం. కాబట్టి దీన్ని మనం ఎప్పటికీ అర్థం చేసుకోలేమని వదిలేస్తుంటాం. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటంటే, యూనివర్స్ పైకి ఎలాంటి నియమాలతో పనిచేస్తుంది అని మనకు కనిపిస్తుందో దాని లోపల కూడా అదే నియమాలతో పనిచేస్తుంది. ఎగ్జాంపుల్గా ఒక సోలార్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో ఒక ఆటమ్ కూడా అలాగే పనిచేస్తుంది. కాబట్టి ఈ యూనివర్స్ పైకి ఎంత కాంప్లికేటెడ్గా కనిపించినా ఇదంతా కేవలం 4 శక్తులపైనే ఆధారపడి క్రియేట్ చేయబడింది. వాటినే 4 ఫండమెంటల్ ఫోర్సెస్ అంటారు. అంటే క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం ఈ యూనివర్స్ అతి సూక్ష్మమైన స్థాయిలో వేటిపై ఆధారపడి పనిచేస్తుందో అవే ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే ఈ యూనివర్స్ని అతి లోతుగా క్వాంటమ్ లెవెల్లో పరిశీలిస్తూ వెళ్తే చిట్ట చివరిగా మనకు కనిపించే నియమాలే ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్. అందులో ఫస్ట్ ఫోర్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ యూనివర్స్ అనేది క్వాంటమ్ లెవెల్లో ఆటమ్స్తో నిర్మించబడి ఉంటుంది అని మనందరికీ తెలుసు. అయితే ఈ ఆటమ్స్ ఎలా క్రియేట్ చేయబడ్డాయి అనే క్వశ్చన్ని పక్కన పెడితే, అసలు ఈ ఆటమ్స్ అనేవి శూన్యంలో ఎలా ఒక దగ్గర నిలకడగా ఉంటున్నాయి, అలాగే ఈ ఆటమ్స్ కి మాస్ అంటే ద్రవ్యరాశి ఎక్కడి నుండి వస్తుందనే క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలి అంటే ఈ ఆటమ్ లోపల ఏముంటుందో మనం తెలుసుకోవాలి. ఆటమ్ లోపల న్యూక్లియస్తో పాటు ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి అని మనందరికీ తెలుసు. అయితే న్యూక్లియస్ని ఇంకా డీప్గా చూసినప్పుడు అక్కడ ప్రోటాన్స్ అలాగే న్యూట్రాన్స్ ఉంటాయని కూడా తెలుసు. అయితే ఈ ప్రోటాన్ న్యూట్రాన్లలో ఏదైనా ఒకదాన్ని ఇంకా డెప్త్గా చూసినప్పుడు అందులో మనకు కనిపించేవి ఏంటంటే ఈ 3 సబటామిక్ పార్టికల్స్ అండ్ వీటినే క్వార్క్స్ అని అంటారు. అయితే ఇవన్నీ మనిషి తనకు తానుగా పెట్టుకున్న పేర్లు మాత్రమే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అయితే ఆటమ్ యొక్క మాస్ అనేది ఈ క్వార్క్స్లోనే ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ క్వార్క్స్ అనేవి ఆటమ్ యొక్క మాస్లో కేవలం 2% మాత్రమే ఉంటాయి. అంటే 98% మాస్ అనేది అసలు ఈ క్వార్క్స్లోనే ఉండదు. అయితే మిగతా 98% మాస్ ఎక్కడి నుండి వస్తుంది అనే డౌట్ మనకు వస్తుంది. అయితే ఇక్కడే ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ క్వార్క్స్ అనేవి అలాగే నార్మల్గా ఉండకుండా అవి సెకండ్కి 1,86,000 మైళ్ళ వేగంతో తిరుగుతాయి. అంటే ఆల్మోస్ట్ లైట్ స్పీడ్తో తిరుగుతాయి. అది కూడా అతి సూక్ష్మమైన శూన్యంలో తిరుగుతాయి. దీనినే కైనెటిక్ ఎనర్జీ అంటారు. అంటే ఇవి కదులుతూనే ఉంటాయి కాబట్టి చలనశక్తి అని కూడా అంటారు. ఈ ప్రాసెస్లో ఇంత స్పీడ్గా తిరుగుతున్న ఈ క్వార్క్స్ అనేవి ఆ స్పీడ్కి తట్టుకోలేక చెల్లా చెదురయ్యే అవకాశం ఉంది. అయితే క్వార్క్స్ అనేవి లైట్ స్పీడ్తో తిరుగుతున్నప్పుడు ఇవి చెల్లా చెదురవ్వకుండా ఉండడానికి గ్లూఆన్స్ అనే మరొక పార్టికల్స్ వాటిని పట్టి ఉంచుతుంది. దీనినే పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. అండ్ దీనినే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అని కూడా అంటారు. అంటే మనం చెప్పుకున్న 4 ఫండమెంటల్ ఫోర్సెస్లో ఒకటే ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్. అయితే ఫిజిక్స్లో ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ని సూచించడానికి ఒక స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్ అనే టేబుల్ కూడా ఉంది. దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే ఈ టేబుల్ ప్రకారం గ్లూఆన్స్ అనేవి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్గా పనిచేస్తాయి. ఒకవేళ ఈ గ్లూఆన్స్ అనేవి లేకపోతే న్యూక్లియస్ అనేది స్టేబుల్గా ఉండదు. అంటే ఆటమ్స్ కూడా ఉండవు. కాబట్టి ఆటమ్స్తో తయారైన మనం కూడా ఉండే ఛాన్స్ లేదు. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఈ యూనివర్స్లో ఎంత ఇంపార్టెంట్ అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీని తర్వాత వచ్చే ఫోర్స్ ఏంటంటే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అని చెప్పుకోవాలి. ఆటంలో న్యూక్లియస్ స్టేబుల్గా ఉండడానికి ఎలాంటి స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ కావాలో అదే ఆటంలోని న్యూక్లియస్ అన్స్టేబుల్గా మారడానికి కావాల్సిన ఫోర్స్నే వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అని అంటారు. అంటే న్యూక్లియస్ స్టేబుల్గా ఉండడానికి చాలా ఎనర్జీ కావాలి అని అనుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే ఈ న్యూక్లియస్ని మనం బ్రేక్ చేస్తామో అదే ఎనర్జీ ఒకేసారి విస్ఫోటనం రూపంలో విడుదలవుతుంది. ఈ ప్రాసెస్ వల్లనే అటామిక్ బాంబ్స్ అనేవి పనిచేస్తాయి. అండ్ ఈ ప్రాసెస్నే రేడియో యాక్టివ్ డికే అని కూడా అంటారు. ఆటమ్ బాంబు ఎలా పనిచేస్తుందో ఇంకా డెప్త్గా తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో ఒక వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం. సో దాన్ని చూసి మీరు తెలుసుకోవచ్చు. సో స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది లేకపోతే ఆటంలోని న్యూక్లియస్ చెల్లా చెదిరైపోతుంది. కాబట్టి న్యూక్లియస్ని అన్స్టేబుల్గా మార్చే వీక్ ఫోర్స్ అనే శక్తి కూడా ఉంటుందా అని డౌట్ వస్తుంది. అలాగే వీక్ ఫోర్స్ అనేది ఒక ఫండమెంటల్ ఫోర్స్ అని ఎలా చెప్పగలుగుతున్నాం అని మనం అనుకుంటాం. అయితే నిజానికి ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఈ యూనివర్స్లో ఉండే కొత్త ఎలిమెంట్స్ ఫామ్ అవడానికి ఉపయోగపడుతుంది. అలాగే నక్షత్రాలు నిరంతరం మండుతూ పవర్ని జనరేట్ చేయడానికి ఈ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. అండ్ స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్స్ ప్రకారం డబ్ల్యూజీ బోసన్స్ అనే పార్టికల్స్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్ లాగా పనిచేస్తాయి. వాటి గురించి గాడ్ పార్టికల్ వీడియోలో మాట్లాడుకుందాం.
సో వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ఆటమ్ ని మొత్తం నాశనం చేయకుండా న్యూక్లియస్ లోని ప్రోటాన్ న్యూట్రాన్ల సంఖ్యను తగ్గించడానికి అలాగే పెంచడానికి ఉపయోగపడుతుంది. అంటే ఆటమ్ లోని న్యూక్లియస్ లో ప్రోటాన్లు కొన్ని న్యూట్రాన్లు కొన్ని ఉంటాయి. వాటి సంఖ్యను బట్టి ఒక రకమైన ఖనిజం తయారవుతుంది. కాబట్టి వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది ప్రోటాన్లను న్యూట్రాన్లను కొన్నిటిని బయటకు పంపిస్తుంది. అలాగే వాటి సంఖ్య మారినప్పుడు అది ఒక కొత్త ఖనిజంగా మారుతుంది. కాబట్టి వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది లేకపోతే ఈ యూనివర్స్ లో స్టార్స్ కంటిన్యూస్ గా బర్న్ అవడానికి ఛాన్స్ లేదు. అలాగే సూపర్ నోవా లాంటి ఎక్స్ప్లోజన్ జరిగి హెవియర్ ఎలిమెంట్స్ కానీ గోల్డ్ కానీ పుట్టేవి కాదు. అండ్ అదే బర్నింగ్ వల్ల ప్లానెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి వీక్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. నిజానికి స్ట్రాంగ్ ఫోర్స్ అండ్ వీక్ ఫోర్స్ అనేవి ఒకదానితో ఒకటి రిలేట్ అయి ఉంటాయి. కాబట్టి ఒకటి లేకుండా మరొక దాన్ని ఊహించుకోలేం కూడా. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ రెండు ఫోర్సెస్ అనేవి ఈ యూనివర్స్లోని పదార్థాన్ని అతి సూక్ష్మమైన స్థాయిలో ఉండి నడిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రెండు ఫోర్సెస్ అనేవి క్వాంటం మెకానిక్స్లో కీ రోల్ ప్లే చేస్తాయి. అండ్ నెక్స్ట్ ఫోర్స్ వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. దీని గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. వేవ్ ఫంక్షన్ కొలాప్స్ గురించి పక్కన పెడితే డే టు డే లైఫ్ లో అలాగే యూనివర్స్ లో లైట్ తో పాటు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుందో మనందరికీ తెలిసిందే. అండ్ న్యూక్లియస్ అనేది దాని చుట్టూ ఉండే ఎలక్ట్రాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యే ప్రాసెస్ లో ఫోటాన్స్ అనే లైట్ పార్టికల్స్ రిలీజ్ అవుతాయి. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఎనర్జీని లాస్ అయినప్పుడు లైట్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఈ యూనివర్స్ లో ఎంత ఇంపార్టెంటో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. అండ్ ఈ స్టాండర్డ్ మోడల్లో ఉన్న ఫోటాన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అయితే ఈ స్టాండర్డ్ మోడల్ ప్రకారం ఫోర్ ఫండమెంటల్ ఫోర్సెస్ అనేవి ఈ యూనివర్స్ లో ఉన్నాయి అని అనుకున్నాం. కానీ ఈ స్టాండర్డ్ మోడల్లో 3 ఫోర్సెస్ ని మాత్రమే మనం కనుక్కున్నాం. అయితే మనం కనుక్కొని ఆ ఫైనల్ ఫోర్స్ ఏంటంటే గ్రావిటీ అని చెప్పుకోవాలి. నిజానికి గ్రావిటీ అనేది అన్నిటికంటే వీక్ గా ఉంటుంది. అండ్ గ్రావిటీని మనం కేవలం ఎక్స్పీరియన్స్ మాత్రమే చేయగలం. మిగతా వాటికి పార్టికల్స్ ని కనుక్కున్నట్లుగా గ్రావిటీకి ఎలాంటి పార్టికల్స్ ని మనం కనుక్కోలేకపోయాం. నిజానికి గ్రావిటీ అనేది లేకపోతే ఈ యూనివర్స్ లేదని చెప్పుకోవాలి. అంతలా గ్రావిటీ అనేది యూనివర్స్ ని ఆవరించి ఉంది. అండ్ కొంతమంది థియరిటికల్ ఫేసెస్ లో చెప్పేది ఏంటంటే గ్రావిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీనే పర్ఫెక్ట్ గా సరిపోతుంది అని అంటుంటారు. దానికి కారణం గ్రావిటీ అనేది స్పేస్ బెండింగ్ కి సంబంధించింది. కాబట్టి దీన్ని జియోమెట్రికల్ టర్మ్స్ లోనే అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. అంటే పదార్థాన్ని అబ్జర్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఆటమ్స్ లెవెల్స్ లో వెళ్ళాలి. అదే పదార్థం శూన్యంలో ఉంది అంటే ఆ శూన్యాన్ని కోఆర్డినేట్స్ ద్వారా మాత్రమే డిస్క్రైబ్ చేయగలుగుతాం. అయితే ఫ్యూచర్ లో గ్రావిటీకి సంబంధించిన పార్టికల్స్ ని కనుక్కుంటే డార్క్ మ్యాటర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరికే ఛాన్స్ ఉంది. అండ్ ఇప్పటికే గ్రావిటీ పార్టికల్ కి గ్రావిటాన్ అని పేరు పెట్టి డిఫైన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే కొన్ని థియరీల ప్రకారం గ్రావిటీకి కూడా గ్రావిటాన్ అనే పార్టికల్ ఉంది అని తెలుస్తుంది. అవేంటంటే స్ట్రింగ్ థియరీతో పాటు లూప్ క్వాంటమ్ గ్రావిటీ అనే ఈ రెండు థియరీలు గ్రావిటీకి గ్రావిటాన్ అనే పార్టికల్ ఉంటుందని ప్రిడిక్ట్ చేస్తున్నాయి. సో వీటి గురించి మనం ఇంకా డీప్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ యూనివర్స్ స్టార్టింగ్ లో ఈ 4 ఫోర్సెస్ అనేవి ఒకే దగ్గర ఉండేవి అని ఆ తర్వాత బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ వల్ల ఈ ఫోర్సెస్ అనేవి స్లోగా యూనివర్స్ ని ఫామ్ చేస్తూ వచ్చాయని చాలా మంది థియరిటికల్ ఫిజిసిస్ట్ల ఉద్దేశం. కాబట్టి వీటి గురించి నా ఫ్యూచర్ వీడియోస్ లో మాట్లాడుకుందాం. అలాగే ఈ స్టాండర్డ్ మోడల్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్ టేబుల్ అనేది సబటామిక్ పార్టికల్స్ ని తెలియజేస్తుంది. అంటే 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ని తెలియజేస్తుంది అని ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఫ్యూచర్ లో ఈ టేబుల్ గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. అండ్ ఇవన్నీ చూసాక కొంతమంది చాలా కన్ఫ్యూజ్ అవ్వచ్చు. కానీ వీటి పేర్లు అనేవి మనిషి తనకు తానుగా పెట్టుకున్నవి మాత్రమే. అంతేకాని మనం విన్నంత కాంప్లికేటెడ్ గా ఆ పార్టికల్స్ ఉండవని అనుకోవచ్చు. కాబట్టి వీలైనంత సింపుల్ గా వీటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న 4 ఫండమెంటల్ ఫోర్సెస్ అనేవి యూనివర్స్ ని క్వాంటం లెవెల్లో నడిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఈ యూనివర్స్ లో పైకి ఎన్ని కెమికల్ రియాక్షన్లు కనిపించినా అలాగే యూనివర్స్ ని డిఫైన్ చేస్తూ ఎన్ని మ్యాథమెటికల్ ఫార్ములాలు మనకు కనిపించినా అవన్నీ కేవలం ఈ 4 శక్తులపైనే ఆధారపడి పనిచేస్తుంటాయి. లేదంటే అవన్నీ ఈ 4 ఫండమెంటల్ ఫోర్సెస్ ని డిస్క్రైబ్ చేయడానికి మాత్రమే ఉన్నాయని అనుకోవచ్చు. కాబట్టి మనం ఈ 4 ఫోర్సెస్ గురించి తెలుసుకుంటే ఈ యూనివర్స్ ని ఇంకా డెప్త్ గా తెలుసుకోగలుగుతాం అనేది నా ఉద్దేశం. అండ్ ఈ వీడియోలోని నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీరు గనక సైన్స్ అండ్ స్పేస్ లవర్స్ అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.